ना पेरु दोलम गोपी अनकापल्ली नियोजकवर्ग वास्तव्यं ईरोजु 2019 एन्निकल्लो अनकापल्ली अंदालपल्लिगा तीर्चिदिद्दुतानु अनि चेप्पनि एन्निकल प्रचारं चेसि गद्दन एक्किनटुवंटि इप्पटि मंत्री मरियु एम्मेल्ये गुडिवाड अमरनाथ गारु अनकापल्लिकि एं चेशारनि अडुगुतानु एंदुकंटे ईरोजु अंदालपल्ली माट देवुडेरुगु ఈరోజు గతంలో ఉన్న మా అనకాపల్లిని మాకు తిరిగిస్తే చాలన్న చందంగా అనకాపల్లి ప్రాంతల యొక్క భావన ఉంది ఎందుకంటే అనకాపల్లికి వచ్చేటటువంటి రోడ్లన్నీ కూడా అతి దారుణంగా చిత్రమైపోయాయి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరణ చేస్తాం సహకార రంగంలోని తిడి నడిపిస్తాం అని చెప్పని ప్రగల్భాలు పలికినటువంటి వీలు ఈరోజు అదే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ కోసం లిక్విడేటర్ని ఏర్పాటు చేసి ఆ ఆస్తులను అమ్ముకునేందుకు కూడా సిద్ధపడతారు ఈరోజు ఆర్ఈసీసీ లో ఆర్థిక కుంభకోణాలకి తిరిగి మళ్ళీ ఆర్ఈసీఎస్ ని ఇపిడిఎస్ఎల్ నుంచి రప్పించి ఆ డబ్బులు తినేయాలన్న ఆలోచనతో ఇప్పటికి ఇదే మంత్రి పావులు గబుతా ఉన్నారు అనకాపల్లి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుక కనీసం ఏ మాత్రం అభివృద్ధి లేకుండా ఉంది అనకాపల్లి అంటే ప్రభుత్వ ఆసుపత్రి కనీస వసతులు లేకుండా డాక్టర్లు లేకుండా పేషెంట్లకి గౌరవమైనటువంటి సేవలు అందిస్తూ ఈ రోజు పేరు తెచ్చుకుంది ఈ రోజు అనకాపల్లిలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అనకాపల్లిలో ఉండాల్సినటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి కనీసం ఈ 3.5 ఏళ్ల కాలంలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో అనకాపల్లి నుంచి ఈ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉండేటటువంటి ఈ మంత్రి గారు అనకాపల్లికి ఉద్యోగాలు తీసుకురాకపోవడం సరికదా ఉన్న పరిశ్రమ సహకార రంగంలో నడుస్తున్నటువంటి ఏకైక పరిశ్రమ ఎంతో చరిత్ర కలిగిన పరిశ్రమ తొంపాల షుగర్ ఫ్యాక్టరీని కూడా అమ్మేయడానికి ఆ భూముల్ని వైసీపీ నాయకులు కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకుంటా ఉన్నారు ఎందుకంటే మొత్తం వ్యవహారం వీళ్ళకి ప్రమేయం ఉందని చెప్పని మేము ఆరోపణ కాదు ఆధారాలతో నిరూపించడానికి ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం ఇటీవలే తొంపాల షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు వాళ్ళకి కనీసం రైతులకి ఇంతవరకు హామీ నెరవేరలేదు కదా ఆ బాధ్యతలు ఎలా ఇటీవల 2019లో వాళ్ళ యొక్క ప్రధానమైన హామీ అదే జగన్మోహన్ రెడ్డి 2000 ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి 4 రోడ్ల వేదికగా ఉండి ఇచ్చిన మొట్టమొదటి హామీ తొంపాల షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ మరి ఏది ఆధునీకరణ మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తప్పనని చెప్పని ఈ రోజు లిక్విడేషన్ కి జీవోని పాస్ చేసి లిక్విడేటర్ నియమకం చేసి ఆస్తులన్నీ కూడా లెక్కలు కట్టిస్తానన్నారంటే మీరు ఆ ఫ్యాక్టరీని కాపాడడానిక తగలట్టడానిక మీ యొక్క విధానాలు మీ విధానాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ మొత్తంలో ఒక్క సీట్ కూడా వైసీపీకి రాదని ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు జగనన్న మీరే మా భవిష్యత్తు అని చెప్పి స్టిక్కర్లు అంటిస్తున్నారు సార్ అభివృద్ధి చేసేటట్టయితే స్టిక్కర్లు అంటించే ఒక పని అవసరమే ఉంది ఎందుకు అంటిస్తున్నారు ఏమనుకున్నారు అదే అంటున్నాం జగనన్న మీరే మా భవిష్యత్తు మీరే రాష్ట్రానికి అభివృద్ధికి దిశానిర్దేశం అన్నప్పుడు ఆ అభివృద్ధి ఆ భవిష్యత్తు గ్రౌండ్లో కనబడాలి ఈరోజు అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనబడాలి భవిష్యత్తు అనేది రాబోయే తరాలు యువత ఉన్నటువంటి వాళ్ళ ఆశల్లో కనబడాలి కంపెనీలు వచ్చినాయా ఏం వచ్చినాయని మీరు భవిష్యత్తు అవుతారు ఈరోజు కంపెనీలు తిరిగి వెళ్ళిపోయాయి అంటే భవిష్యత్తు కాదు తిరోగమనానికి మీరు కారణం అవుతా ఉన్నారు ఈరోజు దేనికోసం స్టిక్కర్లు అంటించుకుంటారా మీ ఎమ్మెల్యేలందరికీ ముందు మీరు పచ్చబొట్లు పొడిపించండియా 150కి మంది ఎమ్మెల్యేలు పచ్చబొట్లు పొడిపించుకుంటే అప్పుడు ముందు వాళ్ళకి మీరే మా నమ్మకం అని చెప్పని సీఎం గారు జగన్ గారు అని చెప్పిన వాళ్ళు పచ్చబొట్లు పొడిపించుకుంటే అప్పుడు జనం విశ్వసిస్తారు మీరు వీళ్ళ స్టిక్కర్లు అంటిస్తున్నటువంటి 10 నిమిషాలు కావట్లే ఇళ్ళన్నింటిలో కూడా ఆ స్టిక్కర్లు తీసి డ్రైనేజీల్లో పడేస్తున్నటువంటి చూస్తాను అంటే ఆ స్టిక్కర్ల రూపైనా కూడా ప్రజాధనమే దుర్వినియోగం పాలవుతుంది ఈరోజు స్టిక్కర్ వల్ల ఏమవుతుంది కేవలం స్టిక్కర్ సీఎం స్టిక్కర్ సీఎంగా మీరు మిగిలిపోతారు ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు మరి ఇంతమంది సలహాదారులను మీకే ఇవ్వడం గమనార్హం సార్ మూడు రాజధానులు అవసరంతో ఎమ్మెల్సీ ఎలక్షన్కి వెళ్ళారు మూడు రాజధానులకు మాకు వద్దు విశాఖపట్నం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు మాకు అవసరం లేదు రాజధాని అనుకోవడానికి గ్రాడ్యుయేట్స్ అందరూ ఇలాంటి తీర్పు ఇచ్చారు ఖచ్చితంగా ఈరోజు మూడు రాజధానులు చెప్తున్నారండి మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో కూర్చుంటే ఏం అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రదేశం ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకున్నాం కానీ రాజధానుల పేరుతో చిచ్చు పెట్టమని ఈరోజు ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం విడిపోయినటువంటి ఈ 9 ఏళ్ల కాలంలో రాజధానిని ఒక దగ్గర అనుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఒక 40% పూర్తయ్యేది పాటికి కానీ ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని కూడా అబాసుపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటే ఇది రాజధాని కర్నూలు హైకోర్టు పెడితే కర్నూలు రాజధాని శాసనసభ నిర్వహిస్తే అమరావతి రాజధాని మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది
పోనీ మూడు చెప్పారు, ఈ మూడైనా చేయగలిగారా? లేదు. ఈ మూడింటి రెఫరెండం ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు. ప్రజలు ఘోరమైన ఓటమిని 29% ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 29% మాత్రం ఓట్లు మీకు ఇచ్చారు. అంటే మీ మూడు రాజధానులు అనేవి ఒక బూటకపు మాట అని చెప్పని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మాకు మూడు రాజధానులు వద్దు, ఏమీ వద్దు, రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, అది కావాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఇదే నినాదం. 30 మంది సీఎం అధిక సీఎం అధిక సంపాదన గల సీఎము జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, మన రాష్ట్రానికి రాజధాని కూడా లేని రాష్ట్రానికి అధిక సీఎం కూడా, మీరు ఏమంటారు సార్? ఈరోజు సభలు పెడుతూ ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద ముఖ్యమంత్రి అండి, నిరుపేద మనిషిని అని చెప్పని చెప్తా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి గత రీసెంట్గా రిలీజ్ అయిన గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు ధనికమైన ముఖ్యమంత్రిగా మీరు తయారయ్యారు. దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సినారియో. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ప్రాజెక్టులు లేవు, అమరావతి లేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ లేదు, ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ లేదు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, పోలవరం లేదు, సుజల స్రవంతి లేదు. ఈరోజు తోటపల్లి ఎత్తిపోతుల పథకంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కనీసం నిధులు కేటాయించిన దౌర్భాగ్యమైన స్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పురాణం అవుతుంది జగన్మోహన్ రెడ్డికి వైఫల్యాల కోసం. కాబట్టి ధనిక ముఖ్యమంత్రిగా మీరు తయారయ్యారు, దౌర్భాగ్యమైన ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలందరూ కూడా మేము అందరం మిగిలిపోయాం.